ఎలా ఉంది బాగలేదు ఎలా అంటున్నారంటే పెన్షన్ 1 తారీఖు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు 7 తారీఖు 8 తారీఖు అయినాక ఎంతమందికి రాట్లాలి ఎందుకని అలాగా బతికే వాళ్ళు బతకాలి కదా ఆయన వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు కోసం వీళ్ళు ఆగాల ఆగాల్సినంత రూల్స్ లేదు కదా వాళ్ళు ఏదో పెన్షన్ కోసం ఆ డబ్బులు తీసుకొని ఏదో గంజ కాదు ఏదో చేసుకుంటారు గంజి కాసుకొని తాగుతారు అది కూడా అప్పుడు దాకా ఆగాలంటే ఎవరు ఆగుతారు ముసలకు ముసుకోడు ఎంతమంది చచ్చిపోయారు ఈలోపు లేక ఆయన దగ్గర 100 కోట్లు ఉన్నాయి 100 కోట్లు ఉన్నాయి ఏ దగ్గర ఏమున్నాయి మరి ఏమి లేవుగా నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తామంటారు ఆ మాటలన్నీ చెప్పడమే కానీ చేతలేయి 250 రూపాయలు పెంచేది చంద్రబాబు నాయుడు చెప్పకుండానే 1000 రూపాయలు పెంచాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200ని 2000 దాకా తీసుకెళ్ళాడు ఇకేముంది 1000 రూపాయలు పెంచుతామన్నాడు అది కూడా విడతలుగా ఆయన దిగిపోయే టైంకి 1000 రూపాయలు పూర్తి అవుతాయి అంతకనే అవ్వగా వైన్ షాపులు మూసేస్తే ఆయన ఎక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు బాగుపడతారా అది అటుకొని పెట్టు అటుకొని పెట్టు గవర్నమెంట్ ఫామ్ అవుతుందిగా మనకు ట్యాక్స్ వచ్చేది డబ్బులు అక్కడి నుంచే కదా వైన్ షాపులు మించే కదా మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి అన్ని డబ్బులు వైన్ షాపుల మీదే వస్తుంది ఇన్కమ్ వస్తుంది కదా ప్రభుత్వానికి అదేదో ముందు నుంచి ఉండాలి కదా మధ్యలో వచ్చి ఆపి తాగిద్దా తాగి కూడా ఆగడగా తాగి కూడా ఆగడు కదా ఇవాళేమో వాడు కూలి పని చేసుకొని ఆ డబ్బులు పెట్టి తాగుతాడు రేపటి వాడు పిల్లల దగ్గర తాళిబొట్టులు తీసుకెళ్ళి తాగడ పెట్టి తాగుతాడు కరెక్ట్ కాదు అలాంటప్పుడు సార కొట్లు సార వదలమనండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ అసెంబ్లీలో చాలా హుందాగా ప్రవర్తిస్తారు ఈయన ఒక రౌడీలాగా ప్రవర్తిస్తే నువ్వు దున్నపోతలాగా ఉన్నావు నువ్వు కూర్చోవా ఏంటి ఆ మాటలు ఈయన ఎంతకాలం ఉంటాడు ఈయన ఎంతకాలం ఉంటాడు అసెంబ్లీలో నేను మాట్లాడితే మా దగ్గర 150 మంది ఉన్నారు లెగిస్తే మేము చచ్చిపోతారు ఏంటి ఆ మాటలు రౌడీ పరిపాలన అని చేసేది ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ వచ్చినాయి ఎవరి కోసం కట్టాడు అది ఆయన సొంతం కోసం కట్టుకున్నాడా లెక్క చూపించి జనాల కోసమే చేసింది ఆయన ఇప్పుడు జగన్ ఏజెంట్లు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.